अंदर की जय भीम, नैन राजेश महासेना। ना फोन नंबर 9502001326। उदय नीचे इधी मूडव विषादकर वार्ता विनाज नैन मोदी आ चिंल नड़चेत नड़वलेक इबंध पड़ता वीडियो चूसा अलागे चाप नड़वलेक एंडक तट्को चलने संघटन मन चूसा తర్వాత ఈ రోజు మా కోయిట్ మహాసేన ముఖ్యమైన సభ్యుడు గోసంగి శ్రీను గారు అనారోగ్యంతో హఠాత్తుగా మరణించడం ఒకటి, మూడోది సుధాకర్ గారి మీద జరిగిన దాడి అవమానం ఒక రకంగా. ఈ రోజు మూడు కూడా నిజంగా చాలా బాధించే విషయాలు జరిగాయి. అయితే ఇప్పుడు సుధాకర్ గారి విషయం ఇది ఇమిడియట్ గా మొత్తం ఇది వైరల్ అవటం, చాలా మంది ఫోన్లు చేయటం, సుధాకర్ గారి విషయం మీద ఏం చేస్తున్నారు మీరు అంటే అక్కడ ఏం జరిగింది మనకు తెలియదు. ముందుగా తెలియక మా మహాసేన వైజాగ్ మహాసేన టీం వారికి మిల్కీ మహాసేనకి ఫోన్ చేశాను. ఆయన అక్కడ పంపించి అసలు ఏంటి విషయం ఏం జరిగిందో మొత్తం కనుక్కున్న తర్వాత నేను ఇప్పుడు 10 గంటలకు మీ ముందుకు రావడం జరిగింది. మామూలుగా అయితే జనరల్గా అందరూ చూస్తున్న వీడియో ఒకటి మీకు చూపిస్తాను. చూపించి దీని మీద అసలు ఏం జరుగుంటుంది ఏం జరగబోతుంది భవిష్యత్తులో ఒక 10 నిమిషాలు మాట్లాడదాం. చల్లండి, ఇంక అంతకన్నా ఎక్కువ చూసిన మనసు బాగా బాధ అవుతుంది. ఇప్పుడు అక్కడ షర్ట్ లేకుండా చేతులు రెండు వెనక్కి విరిచి కట్టి నడి రోడ్డు మీద ఎండలో మోకాళ్ళు వేయించి వెనకాతల అరికాళ్ళ మీద కూడా పోలీసు వారు కొడుతున్నారండి. పోలీసు వాళ్ళు కొడుతున్నారు, వెనకాతల వీపు మీద కొడుతున్నారు. అలా అంత దారుణంగా దెబ్బలు తింటున్న వ్యక్తి ఎవరంటే సుధాకర్ గారు. ఆయన ఒక ఎనస్థీషియన్, అంటే డెలివరీ అయ్యేటప్పుడు తల్లి నొప్పులు పడుతున్నప్పుడు సిజేరియన్ చేయాలి నొప్పులు లేకుండా, అంటే తన పొట్టు కోసి ఆ బేబీని బయటికి తీస్తారు చూడండి, ఆ నొప్పి ఆ తల్లికి తెలియకుండా మత్తు ఇచ్చే డాక్టర్. అయినా ఎవరైనా యాక్సిడెంట్లో తలబద్దలైపోయి లేకపోతే ఒళ్ళంతా ఛిద్రమైపోయి వస్తారు కదా, యాక్సిడెంట్లో ఛిద్రమైపోయి వచ్చినప్పుడు వాళ్ళకి ఈ కుట్లు కానీ లేకపోతే ఆపరేషన్ కానీ చేయాల్సి వచ్చినప్పుడు వాళ్ళకి ఆ నొప్పి తెలియకుండా ఉండటానికి మత్తిచ్చే డాక్టర్. అయినా సీనియర్ డాక్టర్, ఇప్పటికైనా కొన్ని వేల ప్రాణాలు కాపాడు ఉంటాడు, కొన్ని వేల పురుళ్ళకి ఆయన సపోర్ట్ చేసి ఉంటాడు. ఐ మీన్ ఆయన సిజేరియన్ అప్పుడు ఆయన మొత్తం ఇవ్వడం ద్వారా కొన్ని వేల మంది ఈ ప్రపంచంలోకి వచ్చి ఉంటారు. కొన్ని వేల మంది ప్రాణాలు కాపాడడం, కొన్ని వేల మంది జన్మకు కారణం అవ్వటం, ఐ మీన్ సిజేరియన్ చేసేటప్పుడు మొత్తం ఇవ్వడం ద్వారా, దీంట్లో ఏమి డబుల్ మీనింగ్లు ఎతక్కండి దయచేసి. అలాంటి గొప్ప ఉన్నతమైన వృత్తిలో ఉన్న ఒక డాక్టర్ అయినా, దానికి తోడు పైగా ఒక దళిత వర్గానికి చెందిన వ్యక్తి. ఈయన గత కొంతకాలం క్రితం వార్తల్లోకి వచ్చాడు. ఎలా వచ్చాడంటే అక్కడ పీపీఈ కిట్లు, అంటే ఈ మాస్క్లు N95 మాస్కులు దానికి సంబంధించిన కిట్స్ ఏమి ఇవ్వట్లేదు మాకు, డాక్టర్లం కదా కరోనా పేషెంట్లు మేము డీల్ చేస్తున్నాం మాకు ఇవ్వట్లేదు, రాజకీయ నాయకులు పెట్టుకు తిరుగుతున్నారు ఇక్కడని ఒక వ్యక్తితో ఆయన మాట్లాడుతున్నాడు. మాట్లాడుతున్నప్పుడు వీడియో ఎవరో తీస్తారో దాన్ని బయట పెడతారనే విషయం కూడా ఆయనకు తెలీదు. మీరు ఈ వీడియో చూసారు లేదో, అతను ఇంటెన్షనల్గా పెట్టలేదు వీడియో, ఇది బుద్ధున్న ఏ ఒక్కడికైనా అర్థమవుతుంది. ఇది ఒక్కసారి ఆయన మాట్లాడేది చూడండి.
అతను ఏమైనా ఇలాగ ఇప్పుడు నాకులాగా వీడియో పెట్టి ఎలా పెట్టుకుని వీడియో రికార్డ్ చేసి ఏమైనా పెట్టాడా సోషల్ మీడియాలో? లేకపోతే ఆయన ఇంటెన్షనల్గా ఎవరి మీద దుష్ప్రచారం చేయాలని చేశాడండి? ఎవరో పెట్టారు అది, దానికి ఆయన సస్పెండ్ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ప్రభుత్వానికి ఎగనేసి మాట్లాడావు నువ్వు, పీపీఐ కిట్లు అయితే రాజకీయ నాయకులు మాకేవి, మేమే పెట్టుకు తిరుగుతాం, డాక్టర్లు మీరు డ్యూటీ చేసి మీరు కరోనా పేషెంట్లు డీల్ చేసినా సరే మీ ప్రాణం ఎంతయ్యా మా రాజకీయ నాయకుల ప్రాణాల దగ్గర, మీకెందుకు ఇవ్వాలి, అసలు నువ్వు ఎందుకు అడగాలని చెప్పి ఆయన్ని సస్పెండ్ చేశారు. అది కేవలం ఈగోతోనే చేశారు, అది ఇంక వేరే ఏం కాదు. ఈగోతో చేసి ఇక్కడ ఏం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు జరిగే రాజకీయ నాటకం ఏంటంటే అండి, ఎవడైనా ఒకడు ప్రభుత్వాన్ని ప్రశ్నించాడంటే ముందు వాడిని పని చేసేస్తారు, పోలీస్ స్టేషన్కి పంపించేయడమో దొంగ కేసులు పెట్టేయడమో ఏదో ఒకటి ముందు ఆయన శిక్షించేసి ప్రజల్లో వ్యతిరేకత రాకుండా కొంత పెయిడ్ బ్యాచ్ని పెట్టుకున్నారు వీళ్ళు సోషల్ మీడియాలోనూ, అలాగే మీడియాలో కూడా, సాక్షి మీడియాలో కూడా. సాక్షి మీడియాలో కూడా ఈ పెయిడ్ మీడియా ఏం చేస్తుందంటే ఎవరి మీద అయితే వీళ్ళు కక్ష తీర్చుకున్నారో వాళ్ళ మీద దుష్ప్రచారం మొదలు పెడుతుంది. ఆ దుష్ప్రచారం ఏ స్థాయిలో ఉంటుందంటే ఆడు దొంగ, లేకపోతే ఆడు తాగుబోతు, లేకపోతే ఆడు ఇంకొక ఏదో నేరాలు ఘోరాలు చేశాడు, ఈ రకమైన దుష్ప్రచారం. అంటే నీ ఎప్పటి నుంచో ఉన్న పాత సామెతే, ఒక కుక్కను చంపాలంటే దాని మీద పిచ్చిదని ముద్రయ్యాలి. ఇప్పుడు ఈయన మీద విపరీతమైన ట్రోలింగ్ జరుగుతుంది సోషల్ మీడియాలోనూ, అలాగే సాక్షి మీడియాలో కూడా. ఏంటి ఆ ట్రోలింగ్ అంటే, ఈయన తాగేసి ఉన్నాడట, తాగేసి రోడ్డు మీద అడ్డుపడి అందరినీ బూతులు తిడతాంటే ఊరుకుంటారా అని ఒకడు, ఒక డాక్టర్ అయ్యి ఉండి తాగేసి రోడ్ల మీద పడి అందరినీ జనాలందరినీ కొట్టేస్తున్నాడు, కొట్టేస్తుంటే ఊరుకుంటారా అని ఇంకొకడు, తాగేసి రోడ్ల మీద తిరుగుతుంటే ఊరుకుంటారా అని ఇంకొకడు. ఒరే పారంబోకులారా, తాగటానికి కారణం ఎవడరా? ఎవడు ఈ లాక్డౌన్లో కూడా అక్కడ మందమ్మినోడు ఎవడు? ఆ మందమ్మినోడు ఈ టైంలో కూడా మందమ్మినోడు తప్పు కదా. తాగేసినోడు ఇతనొక్కడే చేస్తాడు, ఎలా బిహేవ్ చేస్తాడా? ఇలా మీరెవరు తాగరా, మీ నాన్నలో లేకపోతే మీ చిన్నాన్నలో మీ పార్టీలో ఉన్నవాడు ఏ ఒక్కడు తాగడు, అందరూ పత్తిత్తులారా? తాగిన ప్రతి ఒక్కడు అలాగే కదా బిహేవ్ చేస్తాడు. తాగి అలా బిహేవ్ చేసినంత మాత్రాన ఆ రకమైన ట్రీట్మెంట్ కనీసం ఒక సాధారణ తాగుబోతులు కూడా లేదు కదరా. నిజంగా మీరు అతని మీద ఏ దురుద్దేశం లేదు, అతని మీద వేరే దురుద్దేశంతో మీరు దాడి చేసి అలాగ అవమానించలేదు అనుకుందాం. నిజంగా ఆయన తాగేసి అక్కడ రోడ్డు మీద ఉంటేనే మీరు అలాగ అరెస్ట్ చేశారు అనుకుందాం. ఇప్పటిదాకా ఎంతమంది తాగేసి రోడ్ల మీద తిరిగి అలాగ అరెస్ట్ చేశారా, అలా అరెస్ట్ చేయించారు? ఒకసారి అది ఆలోచించి అది దానికి సమాధానం చెప్పండి. తాగినోడు మత్తుగానే బిహేవ్ చేస్తాడు, తాగినోడు తిడతాడు, తాగినోడు ఇంకోటి ఏదో చేస్తాడు, తాగినోడు ఏమైనా చేస్తాడు. ఇప్పటిదాకా జరిగే నేరాలన్నీ తాగుడు వల్ల జరుగుతున్నాయి. ఆ తాగుడు అమ్మడానికి సిగ్గులేదు, ఆ తాగుడి మీద రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపించాలని దిగజారిపోవడానికి సిగ్గులేదు. ఆ తాగేసినోడు గల తాగి నిజంగా తాగి ఉన్నాడు అనుకుందాం, తాగి ఉన్నవాడు తిట్టాడు అనుకుందాం, తిడితే ఏం చేయాలి? ఏం చేయాలి? బలవంతంగా పట్టుకోండి. పోలీసు వారు ఎలాగారు చేస్తారండి? మామూలుగా పోలీసు వారు ఎలాగారు చేస్తారో, 10 మంది వస్తారు, అమాంతం పట్టుకుంటారు, తీసుకెళ్ళి జీపులో కూర్చోబెడతారు, తీసుకెళ్ళి జైల్లో కూర్చోబెడతారు. అదంతా వదిలేసి షర్ట్ లేకుండా వెనక్కి చేతులు ఇరగ్గట్టేసి మోకాళ్ళ మీద కూర్చోబెట్టి రోడ్డు మీద పడుకోబెట్టి ఎత్తి ఆటోలో పెట్టి ఇంత చేయాలా? ఒక డాక్టర్ని, ఒక దళిత మేధావిని ఇప్పుడు నిజంగానే మీరు అతను తప్పు చేశాడు కాబట్టి శిక్షించాలంటున్నావే అంటున్నారే? అరే బాబు, జగన్మోహన్ రెడ్డి గారి మీద అన్ని కేసులు ఉన్నాయి, ప్రజాధనాన్ని ఆయన దోచేశాడు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదవిని అడ్డుపెట్టుకుని ఆయన ఎంత దోపిడీ చేశాడని దేశమంతా కోడైకొస్తున్నా, దేశంలో అన్ని మీడియా ఛానల్లో చెప్తున్నా, మొత్తం దేశంలోనే అత్యధిక కరప్షన్ కలిగిన ఏకైక రాజకీయ నాయకుడు అని అన్ని మీడియాలు చెప్పినా కూడా మేము క్షమించి, లేదు అప్పుడు ఏదో జరిగి ఉంటుందిలే ఇప్పుడు మంచి చేస్తాడేమో అని క్షమించి దళిత జాత అంతా ఓట్లేసింది మీకు. ఎంత ఫ్రాడ్ జరిగినా, A1లు A2లు A4లు మొత్తం మీ అందరినీ కూడా, మీరు చేసిన తప్పులన్నింటినీ కూడా పట్టించుకోలే దళిత జాతి. అన్ని తప్పులు మిమ్మల్ని క్షమించి మా జాతి మీకు ఓట్లేసి గెలిపించిందే. మా వర్గానికి చెందిన ఒక మేధావి ఒకవేళ ఆయన తాగిన మత్తులో ఒకవేళ అక్కడ, ఇంకోటి కూడా గమనించవచ్చు మీరు, చాలామంది పెడుతున్న వీడియో అతను కారులో కూర్చుని ఉంటే, కారులో కూర్చుని తిడుతున్నాడు డాక్టర్, ఆ వీడియోలో పెడుతున్నారు చాలామంది వైసీపీ వాళ్ళు. కారులో కూర్చుని తిడుతున్నాడు, ఎవరిని తిడుతున్నాడు? వీడియో తిడుతున్నవాడిని తిడుతున్నాడు. ఆ వీడియో ఎందుకు తీయాలి? ఆ తాగేసి ఉన్నప్పుడు ఆయన ఎందుకు ఇరిటేట్ చేయాలి? ఆయన ఇరిటేట్ చేస్తే తాగినోడికి ఎవరికైనా మండుతుంది, తాగినోడిని ఇరిటేట్ చేస్తే మండుతుంది, తిడతాడు. ఆ వీడియోలు తీస్తూ అతను ఇరిటేట్ చేసి, అతను తిట్టేలాగా ఒక సీన్ క్రియేట్ చేసి,
అతన్ని ఆ రకంగా అవమానించి మా ప్రభుత్వానికి ఎదురు తిరిగితే నువ్వు డాక్టర్ అయినా యాక్టర్ అయినా ఎంపీ అయినా ప్రజానాయకుడు అయినా ఎవడైనా సరే మీ బతుకులు ఎలా ఉంటారా రే దళితులారా, మీ బ్రతుకులు ఎలా రోడ్డు మీద కుక్కలా మేము ఈడ్చుకెళ్తామని చెప్పడం కాదా ఇది? ఇందులో నిజంగా చాలామంది ఇప్పుడు దళిత సోదరులే వైఎస్ఆర్సీపీ తరఫున కూడా ఆయన తాగున్నాడు తాగున్నాడు తిడితే ఊరుకుంటారా గవర్నమెంట్ అని అడుగుతున్నారు. రే నా దళిత అన్నదమ్ములారా, వైసీపీ మత్తులో ఉన్న దళిత అన్నదమ్ములారా, తిడితే ఊరుకుంటారా అని అడుగుతున్నారు మీరు ఈ రోజున. సాటి దళితుడు ఒక తిట్టు ఆ మత్తులో ఒక తిట్టు తిడితే మీరు భరించలేకపోతున్నారు ఈ రోజున. జేసీ దివాకర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రకమైన తిట్లు తిట్టారు తెలుసా మీకు? జేసీ దివాకర్ రెడ్డి గారు తిట్టిన తిట్లు మీరు విన్నారా? విడుదల రజనీ గారు మాట్లాడిన మాటలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎలాంటి మాటలు ఆవిడ మాట్లాడిందో ఆవిడ ఇంతకుముందు తెలుగుదేశంలో ఉన్నప్పుడు మీకు తెలుసా? మీరు విన్నారా? బొత్స సత్యనారాయణ గారు ఏమని తిట్టారు తెలుసా మీకు? రోజా గారు ఏమని తిట్టారు తెలుసా? ఇలా అంత తిట్టినోళ్ళు ఈరోజు ఆ పార్టీలో పదవులు అనుభవిస్తున్నారు, ఆ పార్టీలో మంత్రులుగా ఉన్నారు, పార్టీలో చైర్మన్లుగా ఉన్నారు, ఎమ్మెల్యేలుగా ఉన్నారు. తిట్టితే మరి అందరి మీద ఒకటే చర్యలు ఉండాలిగా. ఇలా కొంతమంది ఆ అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తులనైతే వాళ్ళని తీసుకుని పదవులు ఇస్తారా? దళితులు అయితే మీ పార్టీ కోసం పనిచేసినా కూడా, మీ పార్టీ గెలుపు కోసం అహర్నిశలు పనిచేసిన, నా జాతి మొత్తం మిమ్మల్ని నమ్మి మీకు ఓట్లేసిన, నా జాతిలో ఒక మేధావి ఈ రోజున తాగిన మత్తులో వెళ్ళేదని మాట్లాడితే దాన్ని భరించలేరా? ఇదా ఇదా సమానత్వం, ఇదా మీకు దళితుల పట్ల ఉన్న చిత్తశుద్ధి? ప్రశ్నించలేరా? ఏ ఒక్కడికి ప్రశ్న నోరు రావట్లేదా? ఇంతేనా ఇక మన బ్రతుకులు? మారాలి, ఈ పరిస్థితులు మారాలి సోదరులరా. అది చాలా తప్పు. అక్కడ ఆయన తాగుండి తాగిన తర్వాత రోడ్డు మీద ఎవరైనా వెళ్తున్నప్పుడు ఒకవేళ అతను ఇరిటేట్ చేస్తే తిట్టు ఉండొచ్చు, తిట్టినంత మాత్రమేనా? ఇలా మీ తండ్రి వయసు ఉన్నవాడు ఈరోజు అతను ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో, మీ తండ్రి వయసు అయింది, ఎంతమంది తండ్రులు తాగినోళ్ళు ఉన్నారా చెప్పండి? గుండెల మీద చేసుకుని తాగిన తర్వాత అలా బిహేవ్ చేయనోడు ఎంతమంది తండ్రులు ఉన్నారా? మీ తండ్రిని అయితే అదే చేస్తారా మీరు? మీ అన్నని అయితే అదే పని చేస్తారా? తాగిన మత్తులు తిడితే, తాగిన మత్తులు ఇరిటేట్ చేసిన వాడిని తిడితే అదేనా చేస్తారు పని? దీని వెనకాతలు ఉన్న మీనింగ్ అర్థం చేసుకోండి సోదరులరా. ఈరోజున రే బాబు, ఎంత పెద్ద తోపన్నావు నువ్వు దళితుడు అయితే, నీ బ్రతుకు పశువు బ్రతుకే. నిన్ను వీళ్ళు చూసేది పశువులాగే చూస్తారు. ఎందుకు చెప్తున్నాను చెప్పరా? రెండుసార్లు ఎంపీ చేశారు హర్షకుమార్ గారు. ఇప్పటి వరకు ఆయన చేసిన తప్పు కూడా ఏం లేదు అరెస్ట్ చేయడానికి. రాయ్ ఇంతకుముందు ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ తప్పు చేసిన రాజకీయ నాయకులు లేరారా? తప్పులు చేసి స్కామ్లు చేసి కోట్లాది రూపాయలు బ్యాంకులు లాగేసిన వాళ్ళు లేరారా? వాళ్ళందరినీ అరెస్ట్ చేశారా వైసీపీ గవర్నమెంట్? ఎందుకు అరెస్ట్ చేయాలా హర్ష కుమార్ గారిని? దళితుడు ఒక మాట మాట్లాడకూడదు ఈ రాజ్యంలో. రాజేశ్వరి పిల్లని ఏం తప్పు చేశాడు అనుకుంటున్నారు? ఏం తప్పు చేయలేదు, కానీ అంతమంది పోలీసులు పంపించి అంత దారుణంగా ఆ తెల్లవారుజామును ఫ్యామిలీ దగ్గర నుంచి తీసుకెళ్ళి అన్ని స్టేషన్లకి అన్ని పోలీస్ స్టేషన్లకి అన్ని జైళ్ళకి ఎందుకు తిప్పారనుకున్నారా? దళితుడు అనేవాడు ఇక్కడ మాట్లాడకూడదు, ఇది జరుగుతున్నది రాజ్యంలో. ఈ విషయం అర్థం చేసుకోకుండా నిజంగానే రాజేశ్వరి గో తప్పుడు పనులు చేశాడంటే అగో తప్పుడు చేశాడు తప్పులు చేశాడట రాజేశ్వరి, అందుకనే ప్రభుత్వం అరెస్ట్ చేసిందట. హర్ష కుమార్ గారిని అరెస్ట్ చేశారట, హర్ష కుమార్ గారు ఏదో చేశారట, ఏం చేశారు కూడా తెలియదు ఎవరికి, అది ఏ కేసు పెట్టారో కూడా తెలియదు ఎవరికి, ఆయన ఎందుకు ఆ కోర్టు దగ్గరికి వెళ్ళాడో కూడా ఎవరికి తెలియదు. కానీ హర్ష కుమార్ గారిని అరెస్ట్ చేశారంటే ఏదో చేశారట అంతే. ఇంత అజ్ఞానమైన బ్రతుకులు మనకి ఉండబట్టే ఇప్పటికి ఇంకా మేధావులు అందరూ ఇవాళ రోడ్ల మీద ఈడ్చికెళ్ళబడుతున్నారు. నాయకులు అనుకున్న ప్రతి ఒక్కరూ ఈరోజు పోలీసు వారి చేత ఇళ్లలో నుంచి ఈడ్చుకెళ్ళబడుతున్నారు. ఈ రోజులు మార్చలేరా? ఈ పద్ధతిని మార్చలేమో మనం? ఎవరికి సంబంధం లేదా? ఇవాళ రాజేశ్వరి పిల్ల ఎలా మాట్లాడతాడు, రాజేశ్వరి పిల్లలు కూడా రేపు ఏదో కేసులు మళ్ళీ అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేస్తే ఏంటంటే రాజేశ్వరి మళ్ళీ ఇంకోటి ఎక్కడో ఏదో తప్పు చేశాడంట అని మనోళ్ళు అనుకుంటారు. అవతల వాళ్ళు ఏమో రాజేష్ గడి పెద్ద ఆడు ఇప్పుడు తప్పుడు మనిషి ఆడు, ఆడు తప్పుడు మనిషి కాడు ఇంకో తప్పు చేశాడు, అందుకే ఇక రౌడీ షీట్ ఓపెన్ చేస్తారట, అందుకే ఆయన మీద పీడీ యాక్ట్ చేస్తారట. ఈ బ్రతుకులు మారాలంటారే బాబు, అందరిలోనూ మార్పు రావాలి. ఒక హర్ష కుమార్ గారో, ఒక సుధాకర్ గారు, ఒక రాజేశ్వరి పిల్లలో మాట్లాడి ఎక్కడో అన్యాయాలు జరుగుతున్నాయని మాట్లాడినంత మాత్రాన మారదు పరిస్థితి. ప్రతి ఒక్కడు గిలగిల కొట్టేసుకుని వాడే బాబా కులం ఫీలింగ్ తగ్గ చూపిస్తున్నారు, మా ఉద్యోగస్తుల మీద చూపిస్తున్నారు, మేము వ్యాపారాలు చేస్తుంటే చూపిస్తున్నారు, ప్రతి చోట మా కుల వివక్ష అని చెప్పి ఏడ్చే ప్రతి ఎదవ ఆ కుల వివక్షని తప్పించుకోవడం నువ్వు ఏం చేస్తున్నారో ఎదవ, ఆ కులాల మీద జరుగుతున్న దాడుల నుంచి నిన్ను నువ్వు రక్షించుకోవడం నువ్వు ఏం చేస్తున్నావురా ఎదవ అని అడుగుతున్నాను నేను.
ఏం చెయ్యు, ఫేస్బుక్ లో మాత్రం పోస్ట్ ఎడతావు, నీ పక్కన భూములు లాక్కుంటున్నా నువ్వు మాట్లాడవు, నీ పక్కన దళితుల మీద దాడులు జరుగుతున్నా నువ్వు మాట్లాడవు, దళిత నిధులు తరలిపోతున్నా నువ్వు మాట్లాడవు. ఇంకా పెద్ద దురదృష్టం ఏంటంటే ఇవన్నీ కూడా మళ్ళీ ఈ సమా ఇప్పుడు పోలీస్ అక్కడ యాక్షన్ తీసుకుందంటే ఏంటి, పోలీస్ బాస్ ఎవరు, హోంమంత్రి గారు. హోంమంత్రి గారు ఎవరు, మా బిడ్డే. మళ్ళీ మా బిడ్డలతోటే మా మీద దాడి, ఇది ఎంత పెద్ద స్ట్రాటజీ అర్థం చేసుకోండి. మా బిడ్డల మీదే, మా బిడ్డలతోనే మా మీద దాడి చేపించే అంత పెద్ద పెద్ద కుట్రలు పడుతున్నారు సోదరులరా. ఇది అర్థం చేసుకోనికి మరి మన వాళ్ళు మన జాతి ఎప్పటికీ అర్థం చేసుకుంటుంది, ఇది నాకైతే అర్థం కావట్లే. ఇప్పటికి ఇంకా పార్టీలో ఉన్నారు చాలామంది, పార్టీలో ఉన్నంత మాత్రాన మీరు పార్టీని వెనకేసుకొచ్చి సొంత జాతిని కూడా ఈరోజు బజార్కి ఎచ్చుకండిరా. సొంత జాతిలో ఇప్పుడు నిజంగా మన అన్నో తమ్ముడో మన తండ్రో అనుకుంటే ఇలాగే మీరు ట్రోల్ చేస్తారా, ఇలాగే సమర్థిస్తారా, అది తప్పని చెప్పి మాట్లాడరా. పోలీసు వారు నిజంగానే ఒక రేప్ చేసిన అలా ఎప్పుడైనా అరెస్ట్ చేయడం చూసామా మనం, ఒక మర్డర్ చేసిన ఎప్పుడైనా అలాగ అరెస్ట్ చేయడం చూసామా, ప్రజాధనాన్ని దోచుకున్న దొంగలు గుంటనక్కలు పందికొక్కుల్ని అలా అంత పబ్లిక్గా అలా కొట్టుకుంటూ ఈడ్చుకెళ్ళడం ఏ రోజైనా చూసామా. మరి తాగి ఒక మాట మాట్లాడితే అరెస్ట్ చేసే విధానం అది, దాన్ని సమర్థిస్తున్నారా పార్టీ మత్తులో ఉండి, దీన్ని కూడా పార్టీలు అంటగడతారా. ఒకవేళ ఎవడైనా సపోర్ట్ చేస్తే ఏమైనా టీవీ ఇప్పుడు టీవీ ఫైవ్ వాళ్ళు మాట్లాడుతున్నారని టీవీ ఫైవ్ చంద్రబాబుది అంటున్నారు. తెలుగుదేశం నాయకుడు ఎవరైనా వచ్చి అక్కడ సపోర్ట్ తెలియజేస్తే ఈ సుధాకర్ కూడా తెలుగుదేశం పార్టీ వాడు కాబట్టి అందుకే ఇదంతా జరుగుతుంది అంటారు. రే ప్రతిపక్షం పాత్ర ఏ పాత్ర పోషించాలనేది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి తెలియదు. ఎందుకు తెలియదు అంటే గత ప్రభుత్వంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మీకు ఓట్లు వేసాం మేము, ఓట్లు వేసినా మీరు గెలవలేదు, మీరు ముఖ్యమంత్రి అవ్వలేదు. అవ్వని కారణంగా మా మీద చాలా దాడులు జరిగాయి, మా మీద చాలా రాష్ట్రం అంతా మా మీద దాడులు జరిగాయి. అప్పుడు ఏ రోజు మీరు మా వైపు నిలబడి మాట్లాడలేదు. ప్రతిపక్షం అంటే అది కాదు, ప్రతిపక్షం అంటే ఓడిపోయినా కూడా నీకు ఓటేసినోడి తరపున మాట్లాడాలి, లేకపోతే నీకు ఓటేసినా ఇకపోయినా ప్రభుత్వం చేత అణచబడుతున్నవాడు ఎవడన్నా ఉన్నాడంటే ఆడి తరపున మాట్లాడాలి. అది ప్రతిపక్షం, దాని అది చేయాల్సిన డ్యూటీ అది. ఈరోజు ప్రతిపక్షం వచ్చి సపోర్ట్ చేస్తుంటే ఆ సపోర్ట్ మాకు రానివ్వకుండా, జనసేన వాళ్ళు సపోర్ట్ చేస్తుంటే ఆ సపోర్ట్ మాకు రానివ్వకుండా, ఇగో వాళ్ళు వచ్చారండి నా పార్టీ కూడా అనండి, టీవీ ఫైవ్లో మాట్లాడండి ఇది తెలుగుదేశం అనండి, లేకపోతే ఇంకోటి ఏదో చేస్తాడు ఇంకో పార్టీ కూడా అనండి. ఎంత దారుణమైన కుట్రలు మీకు నేర్పించెల్లేశాడు నిజంగా పవన ప్రశాంత్ కిషోరు. ఆ ప్రశాంత్ కిషోర్ ఈ పాపంతా నీదేనయ్యా ఈరోజు.